రొమాన్స్ విత్ ఫైనాన్స్ ప్రొడ్యూసర్ అండి. నేను మా హీరో సతీష్, హీరోయిన్ మరీనా, డైరెక్టర్ రాజు గారు, రవి మేకల మా కొరియోగ్రాఫర్ అండ్ కో ఎగ్జిక్యూటివ్ గారు, మా ఫ్రెండ్ సుదర్శన్ గారు కో ప్రొడ్యూసర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మా జాన్ పోట్లా గారు. సినిమాకి మేమంతా చాలా కష్టపడి చేశాం సార్, మీకు కనపడుతూనే ఉంది స్క్రీన్ పైన. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి, పాటలు కూడా చాలా బాగా రాశారు. మాకు రాసిన రైటర్ సురేష్ గంగుల ఇక్కడే ఉన్నారు ఎక్కడో, ఆయన కూడా బాగా రాశారు. డైరెక్టర్ గారు కూడా పాట రాశారు. సినిమా మాత్రం చాలా బాగుంది, మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మార్చి 18th రిలీజ్ చేస్తుంది. రొమాన్స్ విత్ ఫైనాన్స్, ఈ మూవీ చాలా కష్టపడి చేసామండి. సినిమా వెనకాల ఎవరన్నా సరే ఒక ప్రొడ్యూసర్ అన్న పెద్ద ఉండాలి, లేకపోతే ఒక హీరోని ఉండాలి, ఒక హీరోయిన్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉండాలి. కాకపోతే మా సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సిన ఎవరు లేరండి. కాకపోతే సినిమా అయితే కష్టపడి చేస్తాం, చాలా క్వాలిటీగా చేస్తాం సినిమా. అది మీకు రేపొద్దు మార్చి 18th అవుట్పుట్ కనబడుతుంది. దీన్ని ఒక మీరు మా బ్రదర్గా ఒక వెల్విషర్స్గా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఏమైతే లేదు, ఫస్ట్ టైం సినిమా తీసాము, కానీ అనుకున్న దానికంటే క్లారిటీ చాలా బాగుంది. మీరు చూశారు, మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళు మీరే, మాకు మీరే దేవుళ్ళు, ప్రజాప్రతినిధులు కాబట్టి మీరే మాకు దేవుళ్ళు. ఆ ఒక్క సాయం మీతో మాకు అందాలి, మేము ముందుకు పోవాలి, ఇంకా మంచి సినిమాలు తీస్తాము. The heroine of this movie, Marina, and I thank everyone whoever have supported me. My producer Garu, director Garu, singer, and the choreographer, my co-stars. I thank everyone. Endukante idi na first movie. నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా అంతా, ఇట్ వాజ్ మై ఫస్ట్, చాలా టెన్షన్గా ఉంటుంది ఫస్ట్ మూవీ ఉంటే ఎలా చేస్తామో ఏంటో. కానీ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్, మై కొరియోగ్రాఫర్ సార్ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ నేనే ఇప్పుడు ట్రైలర్ చూశాను, ఐఎమ్ సో షాక్ సీయింగ్ దట్ ఎంత బాగా కనిపిస్తున్నానని, ఇంత బాగా చూపించారని మా ట్రైలర్ని. So I hope all of you all please help us to promote this movie and get it to the tops. Thank you so much. Output chaala baa vachindi, daniki kaaranam producers vaalku nenu jeevithaantharam unpadunnanu, endukante na first movie ki oka proper step aithe naaku icharu vallu, nenu nijanga jeevithaantharam unpadunnanu. Alage maa cinema vishayaniki vaste, romance with finance andaru chaala title meeku openings teeskostadani andaru chaala pedda banners kuda చెప్పిన విషయం ఇది, మేము చెప్పేది కాదు. కానీ రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటే నెగిటివ్ ఏమీ లేదండి, సింపుల్గా చెప్పేస్తాను టైటిల్ డెఫినేషన్ చెప్తాను మీకు. ప్రతి లైఫ్లో లవ్ స్టోరీలో టూ యాంగిల్స్ ఉంటాయండి, ఒకటి ప్యూర్ లవ్ స్టోరీ, రెండు ఫైనాన్షియల్గా ఉండేది. అంటే ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఏ బైక్ ఉంటే బాగుండు, వాడు రెగ్యులర్గా బయటికి తీసుకెళ్తూ ఉంటాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయిలు ఉన్నారు, అలాగే అబ్బాయిలు ఉన్నారు, నాకు రిచ్ నేను, ఎవరైనా నాకు పడతారని. అదే ఒక క్యూట్ లవ్ స్టోరీలు ఏంటంటే ఆ రొమాన్స్ చాలా బాగుంటుంది, ఏంటి ఎవరు చూడకుండా కిస్ చేద్దాం అన్న ఇంటెన్షన్, అది చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఒక అందమైన ప్రేమ వెనక దాగి ఉన్న తీయని రొమాన్స్, ఈ తీయని రొమాన్స్ ముసుగు కప్పుకొని ఉన్న ఫైనాన్స్, ఈ రెండింటి కలయికే మన రొమాన్స్ విత్ ఫైనాన్స్. ఇదేండి మెయిన్ లైను. సో దీన్ని చాలా అందంగా నేను కథగా రాసుకున్నాను, దానికి 100% న్యాయం చేసింది ఆ కెమెరామెన్ మురళి. సో మేమిద్దరం పడ్డ కష్టానికి ప్రాణం పోసింది జాన్ పోట్లా మా మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ డార్లింగ్. అల్టిమేట్ అవుట్పుట్ ఇచ్చాడు రీ రికార్డింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి మెయిన్ సోల్ అండ్ ఫోటోగ్రఫీ. సో ఈ విషయంలో వాళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా అసలు ఇది స్టార్ట్ అవ్వడానికి కారణం రవి మేకల గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కొరియోగ్రాఫర్, ఆయన లేని ఈ సినిమా లేదండి. సో ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకా స్టార్స్ వరకు వచ్చేసరికి వీళ్ళు అన్నట్టు కొత్త అని అన్నారు తప్పితే, బట్ చాలా అసలు చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకుని సింగిల్ టేక్లో చేసారండి ఇద్దరు హీరో హీరోయిన్స్ కూడా, సతీష్ బాబు అండ్ మెరీనా. చాలా వీళ్ళకి మంచి పర్ఫార్మర్స్గా ఈ సినిమా తర్వాత 100% ఏమొస్తుంది. అలాగే యాజ్ ఎ కాన్ఫిడెన్స్ ఈ సినిమా తర్వాత మీరు కూడా ప్రీవ్యూ షో వేస్తామండి, మీకు మీరు చూసి చెప్తారు చాలా మంచి సినిమా చేశారని. ఈ సినిమాకి రొమాన్స్ విత్ ఫైనాన్స్కి సాంగ్స్ అండ్ రీ రికార్డింగ్ మంచి స్కోప్ ఉంది. సో నేను థ్యాంక్స్ ఫర్ డైరెక్ట్గా చెప్పుకోవాలి. అండ్ 18th రిలీజ్ అవుతుంది, బాగా ఎక్సైట్ అవుతున్నాం మేము అందరూ ఇక్కడ. సినిమా బాగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇది చిన్న సినిమా కాదు, ఇది యాక్చువల్గా ఇది పెద్ద సినిమాలాగా మేము వర్క్ చేసాము, హార్డ్ వర్క్ చేసాము. అండ్ సింగర్స్ అండ్ సౌండ్ ఇంజనీర్ వెంకటేష్ వీళ్ళందరికీ స్పెషల్గా మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు సుదర్శన్ గారు అండ్ జనార్దన్ గారు, స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా ఫ్రెండ్ సతీష్ సూపర్ వర్క్ చేశారు,
హీరోయిన్ గారు కూడా బాగా వర్క్ చేశారు. ఎందుకంటే రీ రికార్డింగ్ స్కోప్లో ప్రతి సీన్కి నేను ఇన్వాల్వ్ అయ్యాను. అంత ఇన్వాల్వ్ అవుతే నాకు రీ రికార్డింగ్ స్కోప్ బాగా వచ్చింది. అవకాశం ఇలాంటి ఒకసారి వస్తుంది. సో ఐ డన్ ద గుడ్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.